ముక్కోటి ఏకాదశి సందర్భంగా గోదావరి జిల్లాలోని శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న ఆలయాల వద్ద తెల్లవారుజాము నుంచి భక్తుల రద్దీ ప్రారంభమైంది. వేలాదిగా భక్తులు తరలి రావడంతో ఆలయ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా క్యూ లైన్లలో భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా తగు చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా రాజమండ్రి నుంచి మా ప్రతినిధి రాజేష్ మరిన్ని వివరాలు అందిస్తారు. ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో అన్ని దేవస్థానాలు కూడా భక్తులతో కిటకిటలాడుతున్న ఈ రోజు తెల్లవారుజాము 3 గంటల ప్రాంతం నుంచి కూడా జిల్లా వ్యాప్తంగా ఉన్న రామాలయాలు, వెంకటేశ్వర స్వామి ఆలయాలు, పద్మావతి సమేత అమ్మవారి ఆలయాలు మొత్తం అన్నీ కూడా పూర్తిగా భక్తులతో రద్దీతో కిటకిటలాడుతున్నాయి. దీనికి సంబంధించి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆలయ శాఖ అధికారులు, దేవాదాయ ధర్మాదయ శాఖ అధికారులు కావచ్చు, అలాగే ఆ గుళ్ళ యాజమాన్యం అందరూ కూడా భక్తులకు కావాల్సిన ఏర్పాట్లను అయితే కొనసాగించారు. ఈరోజు తెల్లవారుజాము నుంచి కూడా భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం మనం రాజమండ్రి మెయిన్ రోడ్లో ఉన్న కంచి కామకోటి పీఠాధిపతి సమర్పించిన వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉన్నాం. ఆయన అడిగి మరణ నివేదన తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం. స్వామి చెప్పండి, ఈ స్వామివారి ప్రత్యేకత ఏంటండి? ఈ ఆలయం రాజమండ్రి నల్లమంది సందులో ఉన్న ఈ ఆలయం రాజమండ్రి తిరుపతిగా పేరుగాంచింది. ఈ ఇది చేసే బ్రహ్మోత్సవాలు 57వ సంవత్సరం సప్తాహ బ్రహ్మోత్సవాలు చేస్తున్నాము. ఈ ధనుర్మాసం నెల రోజులు కూడా ఉదయం 3 తిరుపతి జరుగుతుంది. తిరుమలలో వల్లే ప్రతి ఉత్సవాలు ఇక్కడ జరుగుతాయి. ఇక్కడ ముఖ్యంగా రేపు సంవత్సరం నుంచి ఎదురు నుంచి దారి వస్తుంది. ఇటు పక్క స్థలం అది కొన్నాము. ఇంకా చాలా ఖర్చులే ఉన్నాయి కాబట్టి దయచేసి భక్తులు కూడా విరాలేవలసింది కూర్చున్నాము. నా పేరు లక్ష్మీజనార్దన ప్రసాద్. తప్పకుండా అందరూ స్వామిని దర్శించి తరించవలసింది కూర్చున్నాము. ఏ విషయంలో కూడా రాజీ పడేది ఏముండదు. ప్రసాదాలు లేవు అయిపోయినాయి అని చెప్పేది మన గుళ్ళో సమస్య లేదు. మా వంటవాడు కూడా అలా వరుసగా చేస్తుంటారు. బ్రాహ్మణులతోనే వంట చేస్తాము, మేము చేయము. ప్రసాదాలు వాళ్ళ ద్వారానే చేస్తాం, వాళ్ళతోనే చేస్తాం. అందువల్ల ప్రసాదాలు తీసుకునేవాళ్ళు, ఉపవాసం ఉన్నవాళ్ళు కూడా ప్రసాదం తీసుకోవచ్చు. పెద్ద తిరుపతిలో స్వామివారికి ఉన్నంత ప్రాచుర్యం ఈ స్వామివారికి ఉంది అంటే అంత ప్రాచుర్యం ఎలా వచ్చిందంటారు? రాజమండ్రిలో చాలా ఆలయాలు ఉన్నాయి, అన్నీ మంచివే, అన్ని వెంకటేశ్వర స్వామి గుడి ఉన్నాయి. కానీ చాలా 57 సంవత్సరాల క్రితం నుంచి ఉన్న ఆలయం ఇది. ఈ ఆలయంలో ఎవరు ఏది కోరినా ఖచ్చితంగా తప్పకుండా తీరుతుందని జనాల యొక్క నమ్మకం, భక్తుల నమ్మకం. అలా తీరినవి ఎన్నో సంఘటనలు మాకు డిబ్బి హుండీల్లో వాటిలో కూడా మాకు పలానా పని అయింది, పని జరిగింది. అందువల్ల మీకు ఈ హుండీలో ఈ ద్రవ్యం వేస్తున్నాం అనే డ్యూటీలు కూడా చాలా ఉన్నాయి. ఉన్న భక్తులకు మీరు ఏదైనా సూచన చేస్తారు? ప్రతి భక్తులు దయచేసి మాతో సహకరించి, ఇవాళ చాలా జనం ఉంటారు, కొంచెం ఇబ్బంది పడతారు, సర్దుకొని ఈ ఒక్కరోజు దయచేసి మా మీద దయవుంచి ప్రశాంతంగా స్వామివారిని చూసి తరించవలగా. రద్దీ ఈ ఒక్కరోజు ఉంటుందా, ఈ 9 రోజుల పాటు ఉంటుందండి? ఇవాళ ఎక్కువ రద్దీ ఉంటుందండి. ఈ 9 రోజుల్లో దీంట్లో సగం పావు రద్దీ ఉంటుంది. వాళ్ళ చక్ర స్నానం రోజు, పుష్కరాల రోజు ఇదే రద్దీ ఉంటుంది. చూసుకుంటే స్వామివారి ఇంచుమించుగా తిరుపతిలో ఉన్న స్వామివారిని ఎంతలా దర్శించుకుంటారో ఆ స్థాయిలో కాకపోయినా ఆ ఇంచుమించుగా ఆ స్థాయిలో ఇక్కడ భక్తులైతే ఈ స్వామివారిని వేడుకుంటారు ఖచ్చితంగా. కదా 57 సంవత్సరాలుగా ఇక్కడ భక్తుల కోరికలు మన్నిస్తూ వాళ్ళకి ఎన్నో రకాల సాయం చేయడం వల్ల మళ్ళీ భక్తులు కూడా వచ్చి తమ కోరికలు తీర్చడం వెంటనే వచ్చి కానుకలు సమర్పించుకుంటారు. అందువలన ఈ గుడి ఇలా దేవతన్న ప్రమాదమని చెప్తుంది. ఇంకో విషయం ఏంటంటే ఈ 9 రోజుల పాటు గుడికి ఆలయం తలుపులు మూయడం జరగదు. 24 గంటల్లో కూడా స్వామివారి దర్శనం అందుబాటులో ఉంటుందని చెప్తారు. అలాగే క్యూ లైన్లో ఉన్న భక్తులు కాస్త సంయమనం పాటించి మెల్లగా లోపల రావాలని చెప్పి చైర్మన్ కోరుతారు. కెమెరామెన్ రవిశంకర్తో రాజేష్, బిగ్ టీవీ రాజమహేంద్రవరం.